22 ఇయర్స్, అప్పుడే 22 ఇయర్స్ అయిపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఖడ్గం ఇప్పుడు చూసినా ఏదో ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతి ఆగస్టు 15కి కానీ, గాంధీ జయంతికి కానీ ఎప్పుడు కూడా టీవీలో చూసి మళ్ళీ చాలాసార్లు చూడడం జరిగింది. నా సినిమాల్లో ఇస్ ద బెస్ట్ ఫిలిం. ఇప్పటికి చాలామంది అడుగుతూ ఉంటారు ఖడ్గం లాంటి ఫిలిం తీయండి తీయండి అని. ఎక్కడ తీస్తాం ఇప్పుడు? తీయలేము, ఎందుకంటే అది ఒకటే వస్తుంది పీస్, మాస్టర్ పీస్. నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా మళ్ళీ అక్టోబర్ 18న రీలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి, 20 ఇయర్స్కి 20 ఇయర్స్కి జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఖడ్గం అంటే ఎవరో తెలియదు, ఎందుకంటే వాళ్ళు 22 20 ఇయర్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి. ఆ యూత్కి ఎవరికి కూడా ఖడ్గం గురించి నాకు తెలియకపోవచ్చు. మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం, మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ ఇంకా వంశీ, అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు, నన్ను వద్దన్నారు ప్రొడ్యూసర్ గారు. మధుమురళి ఫస్ట్, అంటే ఒకటి అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు. కానీ అంతే కదా వంశీ, ఫస్ట్ వద్దన్నాడు కదా. శ్రీకాంత్ కాకుండా వేరే వాళ్ళు అయితే నేను సినిమా చేస్తానని చెప్పారు ఆయన. కానీ ఆయన అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను, భయపడ్డారు ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ, నాకు శ్రీకాంత్ గురించి తెలుసు, ఆడేంటో తెలుసు. డెఫినెట్గా శ్రీకాంతే నాకు కావాలి అని పొట్టుబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ, అలాగే మధుమురళి కూడా. మధుమురళి అన్నాడు కానీ తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు అనుకుందంటే కరెక్టే చేసేయండి అని చెప్పారు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం, అలాగే దాంట్లో రవితేజ, ప్రకాష్ రాజ్, వాళ్ళు ఉద్యోగం రాలేదు, వాళ్ళు లేరు, ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయారు, లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ నాకు. ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ ఈయన ఒక ఇన్స్టిట్యూట్, సపరేట్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే వంశీ చెప్పే విధానం, ఆర్టిస్ట్కి ఇంజెక్ట్ చేసే విధానం ఎంత ఎంత బాగుంటుందంటే ప్రతి పాయింట్, ఈచ్ పాయింట్ మన నరనరాల్లో దింపేస్తాడు. అటువంటి వంశీ, ఆయన సినిమా చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా 3 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం, నేను ఖడ్గం, ఖడ్గం తర్వాత నా 100వ ఫిలిం 100 మూవీ కావాలని వంశీని. వంశీ అయితే నాకు బాగుంటుంది నా 100వ సినిమా కానీ. మహాత్మ, అలాగే గోవిందుడు అందరి వాడేలో నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు బెస్ట్, నాకు నచ్చిన డైరెక్టర్స్లో వంశీ ఒకళ్ళు. ఇప్పటికీ ఆయన అంటే ఆయన ఇంకా మంచి, ఇంకా ఉంది ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని. ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్, నిజంగా అంత టెక్నికల్ డైరెక్టర్, ఈరోజు కూడా ఆయన పాత సినిమాలు ఏది చూసినా సరే ఆయనలాగే తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18న రిలీజ్ అవుతున్న సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ సాంగ్ నువ్వే నువ్వే సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేను. సిరివిల్ల సీతారాం శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ సాంగ్ జరిగినప్పుడు గుర్తుందా నీకు? ఏంటి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఏంటి వంశీ డ్యాన్స్ పెట్టవేంటి, మామూలుగా నడిపించి చేపించేస్తున్నావు అన్నాను, గుర్తుందా? ఈ సాంగ్లో డ్యాన్స్ ఉండకూడదురా, ఇతరా డ్యాన్స్ లేదురా అన్నాడు. అలా ఒక సరదాగా నాకు కొంచెం షై ఉండేది. హీరోయిన్తో సోనాల్ బింద్రే తనతో చేసేటప్పుడు షై ఉండేది. మేమిద్దరం కలిసి రిహార్సల్ చేసేవాళ్ళం, నువ్వు ఆగము నువ్వు ఆగు, మేమిద్దరం చేస్తాం ఫస్ట్, నన్ను టెన్షన్ పట్టద్దని చెప్పి అలా అంటే తలుచుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో 18న డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే షఫీ, అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పటి నుంచి వచ్చి చాలా న్యాచురల్ యాక్టర్. ఎంత న్యాచురల్ అంటే మేము అంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం కానీ, బట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరే ఉండేది అంతా. అంటే మెథడ్ యాక్టింగ్ టైప్ ఆఫ్ ఎక్కువ ఉండేది కదా మా ఇన్స్టిట్యూషన్. మాది మాకు అది నేర్పల, మాదంతా ఎలుగుతూ ఉండేది అంతే అది. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు వంశీ. అలాగే ఇంకా మా బాబు గురించి ఏం చెప్తాం,
అడు ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో ఇద్దరం ఎన్నో సినిమాలు చేసాం. ప్రయేశ్వరావు దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాము, ప్రతి సినిమాలో కూడా వాడు మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇవి ఏ పెద్ద ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అద్భుతమైన పర్ఫార్మర్, థ్యాంక్ యూ బాబా. ఎన్నో సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మన వినోదం దగ్గర నుంచి అప్పుడు లెక్కేసుకుంటే. సో మరి ఒక్కసారి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అలాగే ప్రొడ్యూసర్స్కి, వంశీకి, థ్యాంక్ యూ వెరీ మచ్.